సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వట్రపాలెంలో మౌలిక వసతులు కరువయ్యాయని పీడీహెచ్యూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో ఏర్పడిన వట్రపాలెంలో నాటి నుంచి నేటి వరకు కనీస వసతులు లేవని ధర్నా చేపట్టారు. దీంతో పాటు సూళ్లూరుపేట నుంచి శ్రీకాళహస్తి వెళ్లే రోడ్డు అభివృద్ధి పనులకు 3 నెలల క్రితం శంకుస్థాపన చేశారని, అయితే ఇప్పటి వరకు పనులు జరగలేదని ఆరోపించారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని, వీటి వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని తెలిపారు. దీనిపై అధికారులు నాయకులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో అపాచీ, శ్రీ సిటీ పారిశ్రామిక బస్సులు కిలోమీటర్ల దూరంలో స్తంభించాయి. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి నాగేంద్రబాబు, లోకేష్, అశోక్, సూర్య, బాలయ్య, రమణయ్యలను అరెస్టు చేశారు. అనంతరం వారు రాస్తా రోకో విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఈ నాగేంద్రబాబు, కార్యకర్తలు సూర్య, అశోక్, హరి, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ లోకేష్, రాజా, ప్రసాద్, వంశీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది. ప్రధానంగా మనం చూసినట్లయితే 2004లో ఏర్పాటు చేసినటువంటి వట్రపాలెం కాలనీ ఏదైతే ఉందో, ఈ వట్రపాలెం కాలనీ సూళ్లూరుపేటలో బజారు వీధుల్లో అక్కడక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పేసి 2004లో వేరే భూస్వామి దగ్గర నుంచి ఆ భూమిని కొనుగోలు చేసి 835 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అక్కడ మామూలు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే 490 కుటుంబంగా ఉండేటువంటి కిలివేటి సంజీవయ్య గారు వారు ఇక్కడే మున్సిపల్ మంత్రి ఆ రోజు నారాయణ గారిని అడ్డుకుని ఈ రోడ్డుని ఎప్పుడు పూర్తి చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ గ్యావ్ చేయడం జరిగింది మంత్రి గారిని. అయినా తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా పోయింది. ప్రభుత్వంలోకి వచ్చినటువంటి అధికార వైసీపీ నాయకులు 3 నెలల్లోనే ఈ రోడ్డుని పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. 3 నెలలు కాస్త ఈ రోజు 5 నెలలుగా జరిగిపోతా ఉన్నాయి. ఎక్కడా కూడా ఇక్కడ ఈ రోడ్డు మీద ఒక తట్ట మట్టిని వేసి పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. గుంతలు పడినటువంటి రోడ్లు, వర్షాలు వస్తే వర్షాన్ని కొట్టుపోయేటువంటి రోడ్లలో నడుములు ఇరిగిపోయి గర్భిణీ మహిళలైతే మార్గ మధ్యంలోనే ప్రసవమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తక్షణం ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి విధంగా ఈ మన్నారపల్లి రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి, వట్రపాళెంలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వట్రపాళెం సమస్యలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పేసి, అక్కడ ఉండేటువంటి కాలనీ వాసులకు భరోసానిచ్చేటువంటి విధంగా మీరు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయడం ద్వారా ప్రజల మనసును చూరగొనగలరే తప్ప, అక్కడ ఓటు బ్యాంకుగా ప్రజలను చూస్తే ఏమాత్రం వట్రపాళెం కాలనీ ప్రజలు సహించబోరని చెప్పేసి మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.